జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు నేను తీయను, ఆయనలాగానే పరిపాలన చేస్తాను, నన్ను ఓటేయండి నా గెలిపించడంటే ఆయనలాగా పరిపాలన చేసేటట్టే నువ్వెందుకయ్యా? ఆయనే కావాలి కదా జనానికి, ఆయన నీ మాట ఎవడు నమ్ముతాడు? డోక్రా మహిళలు మోసం చేశావు, రైతులకు రుణమాఫీ చేస్తానన్నావు. అయ్యా రైతులకు రుణమాఫీ ఎలా చేస్తావు అంటే నేను ఎకనమిస్ట్ని, ఎకనమిక్స్ నేను చదువుకున్నాను, నేను చేసేస్తాను, అసలు ఎత్తుకోండి అధికారం అన్నావు. ఎక్కిన తర్వాత కొంప ముంచావు రైతుల్ని. ఇలాంటి దొంగ మాటలు చెప్పి ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలని తాపత్రయపడుతున్నావే, అది నిజమైన కర్మ. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలను మేము తీయము, ఆయనలాగానే నిన్ను పరిపాలన చేస్తాను, నేను నా 14 సంవత్సరాల పరిపాలనలాగా చెయ్యను అని చెబుతున్నావే, అదే అసలైన సిసలైన చంద్రబాబు కర్మ అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు లందన్ బాబు ఎవరైనా అక్కడ ఎమ్మెల్యే గారు అబ్బాయి చౌదరి గారు లండన్ బాబు గురించి చాలా వ్యాఖ్యలు చేశావు. అన్ని వ్యాఖ్యలు నేను సమాధానం చెప్పను, కానీ ఒక వ్యాఖ్యకి మాత్రం నేను సమాధానం చెప్పాలనుకుంటున్నా. అదేమన్నావు, ఇక్కడేమో పులి, ప్యాలెస్లోనేమో తాడేపల్లి ప్యాలెస్లో పిల్లి. సభాష్, దెందులూరులో పులి అని ఒప్పుకున్నావుగా? ఎస్, మేము ప్యాలెస్లో పిల్లులం, మేము మా జగన్మోహన్ రెడ్డి పులి, పులి దగ్గర ఒబిడియంట్గా ఉంటాం, విశ్వాసంగా ఉంటాం, నీలాగా నమ్మిన వాళ్ళని మోసం చేసేటటువంటి వ్యక్తులం కాదు, నీ దగ్గర పులిలా ఉంటాం, పంజాబ్ విసిరామా పారిపోవలసిందే, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. అబ్బాయి చౌదరి ఆ నియోజకవర్గంలో పులి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర విశ్వాసపాత్రుడు, దీన్ని నువ్వు ఇండైరెక్ట్గా చెప్పేశావు, వాస్తవాలు గమనించగలిగావు అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అంతేకాదు ఇంకా ఏదో నా గురించి చాలామందిని పోగు చేశారు, 2000 మంది వచ్చినట్టున్నారు, చాలా కష్టపడి పోగు చేశారు. సరే, ఏదో ఈనాడులో ఆంధ్రజ్యోతిలో వేల సంఖ్యలో రాసుకోవచ్చు, కానీ నాకు తెలిసి నేను సమాచారం 2-3 మంది పోగు చేశావు. పోగు చేసిన తర్వాత పోలవరం గురించి మాట్లాడావు, నా గురించి మాట్లాడావు, ఏమన్నావు? డయాఫ్రామ్ వాళ్ళు ఎక్కడ ఉండదో ఈ కొత్త మంత్రికి తెలియదు అన్నావు, ఆకాశంలో ఉండతో భూమిలో ఉండతో తెలియదు అన్నావు, నీకే బాగా తెలుసు అన్నావు. దాంతోపాటు ఏమన్నావు? ఏమన్నాడు? గంట అరగంట మంత్రి ఏం మాట్లాడుతున్నావు, సంస్కారం ఉందా నీకు? నీ గురించి నాకు బాగా తెలుసు, 1975లో యువజన కాంగ్రెస్లో ప్రవేశించిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారిని నేను చాలా చక్కగా పరిశీలిస్తున్నా. అప్పుడు సంజయ్ గాంధీ దగ్గర యూత్ కాంగ్రెస్ లీడర్గా సంజయ్ గాంధీ దగ్గర చేరావు, ఎన్ని బ్రోకర్ పనులు చేశావో నా దగ్గర చిట్టా ఉంది. ఆ తర్వాత అంజయ్య గారి క్యాబినెట్లో రాజశేఖర రెడ్డి గారితో పాటుగా మంత్రిగా ఉన్నావు, సినిమాటోగ్రఫీ అనుకుంటా. రాజశేఖర రెడ్డి గారు పుట్టుకతోనే ధనవంతుడు, ఆయన దగ్గర బ్యాగులు మోసావు, సూట్ కేసులు మోసావు, 5,000, 10,000 పేదవాడివి కదా పాపం, ఏమనుకోవడానికి వీల్లేదులే, స్నేహం మీద తీసుకున్నావు. అప్పుడు 2 ఎకరాలు నీకుంది నారావారిపల్లిలో, డబ్బు లేదు, రాజశేఖర గారి దగ్గర 5,000, 10,000 అప్పు తీసుకునే దగ్గర నుంచి నీ సంగతి తెలుసు, నీ పెళ్లి సంగతి తెలుసు, నీ గురించి తెలుసు, నీ కుటుంబం గురించి తెలుసు, మీ రామ్మూర్తి నాయుడు గురించి తెలుసు, మీ అబ్బాయి గురించి తెలుసు, నీ భార్య గురించి తెలుసు. ఒక్క నిమిషం నా సంస్కారాన్ని పక్కన పెట్టి నేను కూడా మాట్లాడటం మొదలెడితే ఊరేసుకు చస్తావు చంద్రబాబు, గుర్తుపెట్టుకో, కంట్రోల్ యువర్ టంగ్, మర్యాదగా మాట్లాడు. అంతమంది జనంలో గంట అరగంట మంత్రి అంటావా? తమాషాగా ఉందా నీకు? జాగ్రత్త, మళ్ళా నోరు జారిందా ఊరేసుకు చచ్చే విషయాలు కూడా బయట పెడతానని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. సంస్కారంగా మాట్లాడటం నేర్చుకోండి. ఎవరో నీ పక్కనున్న గొట్టంగాళ్ళు, నీ పక్కనున్న చెంచాగాళ్ళు ఎవరన్నా మాట్లాడితే చూస్తూ ఊరుకుంటాం, నువ్వే మాట్లాడుతున్నావే, ఎంతగా ఫ్రస్ట్రేషన్ నీకు, ఏమిటా ఫ్రస్ట్రేషన్ నీకు? నీకు ఈ కర్మ పట్టింది, ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నువ్వు చివరికి చివరాంకంలో ఈ రకమైన కర్మ నీకెందుకో ఒకసారి ఆలోచించుకో, వాస్తవాలు మాట్లాడు, ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకో, ఇప్పటికైనా సంస్కారవంతంగా మాట్లాడు, ఇప్పటికైనా ఉన్న వాస్తవాలు మాట్లాడు, ప్రజల్ని మోసం చేసేటటువంటి పనులు చేయకు. నీ జీవితమంతా ప్రజల్ని మోసం చేయటమే, నీ తమ్ముణ్ణి మోసం చేశావు,
నీ బావమరిని మోసం చేశావు, చివరికి నీ కొడుకును కూడా మోసం చేస్తావు. రాసుకో, నేను చెప్తున్నాను ఇవాళ, నీ కొడుకును కూడా మోసం చేస్తావు. నీకు అధికార కాంక్ష తప్ప మరొకటి లేనే లేదు. ఎక్కడికి వెళ్ళిన అధికార కాంక్షే. దానికోసం ఎవరినైనా మోసం చేస్తావు, పిల్లని ఇచ్చిన మామను మోసం చేశావు, చివరికి నీ కొడుకును కూడా మోసం చేసే స్థాయికి నువ్వు దిగజారిపోయి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు. ఏమంటావు? నవ్వా జగన్మోహన్ రెడ్డి గారు, నవ్వా. నవ్వు చూసి ఎందుకు అంత కుమిలి కుమిలి ఏడుస్తావు? రాజశేఖర్ గారు చెప్పారు శాసనసభలోనే, నవ్వటం భోగం, నవ్వకపోవడం నీ కర్మ. ఇప్పుడిప్పుడు నేర్చుకున్నావు ఇప్పుడు నవ్వడానికి అప్పుడప్పుడు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు చిరునవ్వులు చిందిస్తూనే ఉంటారు. వాళ్ళకి ప్రజల పక్షాన ప్రేమ, తృప్తైన జీవితం, దురాశలు లేవు, కష్టపడాలనేటువంటి భావన షార్ట్ కట్స్ లో రాలేదు, ఎవరిని వెన్నుపోటు పొడిచి రాలేదు, కష్టపడి వచ్చారు కాబట్టి నవ్వుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతుంటే కూడా కుమిలి కుమిలి ఏడ్చటం నీ కర్మయ్యా. నవ్వటం నేర్చుకో. ఎప్పుడు మోసాలు చేసేవాడివి, కుతంత్రాలతో కుళ్ళులతో నీ బుర్రంతా నిండిపోయినప్పుడు నీకు నవ్వు రాదు. నవ్వు రావాలంటే మనసు ఉండాలి, ప్రేమ ఉండాలి, అభిమానం ఉండాలి. నీకు ఏమీ లేవు. ఒక రాయి లాంటి వాడివి. డబ్బు డబ్బు డబ్బు, పవరు పవరు పవరు. ఈ పవరు దీంతో ఇది నీ కర్మ. నిజంగా చంద్రబాబు నాయుడు గారు, మీ జీవితం అంతా ఒక కర్మ అనేది గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెబుతూ, ఊరికినే జగన్మోహన్ రెడ్డి గారి మీద వారి మీద నూరు పారేసుకుంటే ప్రజలు నిన్ను మెచ్చుకుంటారు అనుకోకండి. మీకు తిరిగి ఈ రాష్ట్రంలో అధికారం రావడం అసాధ్యం. ఎన్ని బాధుడే బాధుళ్ళు, ఎన్ని కర్మలు ప్రారంభించినా నీ పార్టీకి కర్మ చేయటం ఖాయమనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఏ ఎక్కడ జరిగిందని నాకు అర్థం కాలేదు. ఏదో ఒక విధంగా సింపతి సంపాదించాలని తనని, తన కొడుకుని మేము చంపేస్తామా, మాకేం పని? రాజకీయంగా నువ్వు ఏమున్నావు అని చంపాలి ఎవరైనా తెలియకొడుతా? ఏదో ఒక విధంగా సింపతి గెయిన్ చేయడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జరగడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని బ్యాట్ చేయడం కోసం నీ దుష్ట చతుష్టయం, నువ్వు, నీ టీవీ ఛానల్స్, నీ దత్తపుత్రుడు ప్రచారం చేస్తున్నారు. చేసుకోండి. ప్రజలు నమ్మరు గాక నమ్మరు. ఈ రాష్ట్రంలో చిత్తశుద్ధిగా పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3.5 సంవత్సరాలు చేశారు, ఇంకా సంవత్సరాలు చేస్తారు. మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తారు. అది మా పరిస్థితి తప్ప మా కర్మ లేదు. అలాంటి ఆలోచనలే మాకు లేవు. నీకంతా ఆలోచనలు వస్తాయి. పైగా ఏమంటున్నాడు తమ్ముడు, ఇదేమి కర్మ? పేరు బాగుందా? ఏంటి బాగుందా లేదా అంటే ఆయనకి అనుమానం బాగుందా లేదు అని. బాగుందా? బాగుండే చేతులు ఎత్తండి. ఎందుకంటే బాగోలేదని అందరికీ తెలుసు. అది వేసిన బాణం వాళ్ళకే గుచ్చుకుంటుంది. ఎందుకంటే ఆ మీటింగ్లో చెప్పారు, ఈ కర్మ అనేది బాగోలేదు సార్ అన్నాడు. ఆయన పెట్టేశాడు. ఈ కర్మ అనేది రాష్ట్రానికి కాదు, మన పార్టీకే ఈ కర్మ అని జనం అనుకుంటారని కూడా తెలిసే కొంతమంది చెబితే పెట్టేశాడు. పెట్టేసి తమ్ముళ్ళు బాగుందా, కరెక్ట్ పేరేనా అడుగుతున్నాడు అనుమానం. కరెక్ట్ పేరు కాదు నాయన, అది అది నీకే వర్తిస్తుంది, ఈ రాష్ట్రానికి వర్తించదు అని ఆయనకే అంతర్గతంగా ఎక్కడో భయం ఉంది. ఆ భయాన్ని వ్యక్తం చేశాడు. ఆయన మాట్లాడిన మాటలన్నీ కాన్ఫిడెన్స్ లేని మాటలు. అధికారంలోకి రాలేమనేటువంటి భావన మీరు ఖచ్చితంగా చూస్తే కనిపిస్తుంది. ఏమండి టీఆర్ఎస్ నేతల, నేను ఇంకా చూడలేదు. అది ఏం చేశారు? ఐ హావ్ నాట్ ఫాలోడ్ దట్. ఫాలో అయినప్పుడు చూస్తాను, చూసి చెప్తాను. ప్రజా చైతన్యం అధికారంలోకి వస్తే డబుల్ సంక్షేమ పథకాలు ఏమి ఇస్తాడు చెప్పండి. ఇచ్చాడుగా పోయినసారి డ్వాక్రా మహిళ రుణమాఫీ, రైతు రుణమాఫీ. ఇంకో మాట అంటున్నాడు, గుర్తుందా మీకు? ఏమిటి మీకు కోపం రావడం లేదు ప్రజలారా? ఎందుకు వస్తుంది కోపం ప్రజలకి? ప్రజలు హ్యాపీగా ఉన్నారు, సంక్షేమ కార్యక్రమం అంతున్నాయి. కోపం నీకు వచ్చింది, మీ అబ్బాయికి వచ్చింది, ఈనాడుకి వచ్చింది, టీవీ ఫైన్కి వచ్చింది,
ఏబిఎన్కి వస్తుంది లేదా పవన్ కళ్యాణ్కి వస్తుంది. వీళ్ళకి వస్తుంది కానీ కోపం, ఎందుకంటే వాళ్ళకి ఏం అధికారం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం వాళ్ళకి వస్తుంది. ప్రజలకి ఎందుకు వస్తుంది కోపం? మీకు కోపం రావట్లేదు, మీ కోపం రావట్లేదు అని రెచ్చగొడతాడు. ఎవరికి రాదు కోపం, ఎందుకు వస్తుంది? ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంది, చక్కగా సంక్షేమ కార్యక్రమాలు అంటున్నాయి, నీతి నిజాయితీగా పరిపాలన జరుగుతుంది, ఎవరికి కోపం రాదు. ఈ దుష్ట చతుష్టయానికి దత్తపుత్రుడికి తప్ప. నువ్వు ఎంత కోపం రాలేదు, ఎంత కోపం రాలేదు, ఎన్ని బైరాలు పెట్టి ఏడ్చినా నీ కోపం జనానికి రాదు. జనం ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల, ఈ ప్రభుత్వం పట్ల ఉన్నాడు అనేది నీ మాటలోనే అర్థమవుతుంది. ఏమని కోపం రావట్లేదు నీకు అన్నం? అదే సింపుల్, అర్థం చేసుకోవాలి. ఆయనకు వయసు వచ్చినా అర్థం కావడం లేదు, బుర్రబోయినట్టుంది, లేదా ఆశలో బుర్రబోదు కొంతమందికి. ఎవరు ఎక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మరొక చోట ట్రాన్స్ఫర్ అయితే వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుకున్నారు అనుకోండి, వాళ్ళ అమ్మాయి కోరుకుంది, ఎస్ కోనండి, వీఆర్ వెల్కమింగ్ ఇట్. విషయాన్ని జరగనివ్వండి, వాస్తవాలు బయటకు రానివ్వండి. విషయాన్ని జరగకముందే జగన్మోహన్ రెడ్డి గారికి కోటపెట్టి నరికేశారంట. బుద్ధి ఉండాలి, బుద్ధి లేకుండా మాటది ఎలాగా?